హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 4 ఇయర్స్ బేబీ గర్ల్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ క్లాత్ని 4 ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. టాప్ టోటల్ లెంత్ కోసం 21 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ కోసం 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఆర్మ్ హోల్ కోసం 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. చెస్ట్ సైజ్ కోసం 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా కుట్ల కోసం యాడ్ చేసుకోవాలి. మెజర్మెంట్ ఎంత ఉంటుందో దానికి 4th పార్ట్ తీసుకోవాలండి. నడుం కోసం 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. నడుం సైజ్ కోసం 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా కుట్ల కోసం యాడ్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా పైనుంచి కిందికి డ్రా చేసుకోవాలి. నడుం దగ్గర నుంచి కింది వరకు క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత కింద నుంచి 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపించిన విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి కింది సైడ్. తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర రౌండ్ తిరిగేలాగా డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ విడ్త్ కోసం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. నెక్ డీప్ కోసం 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. దాన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఒకటే సైజ్ పెడుతున్నానండి. రౌండ్ నెక్ కోసం రౌండ్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని పక్కకు తీసేయాలి. తర్వాత బ్యాక్ పార్ట్ని అలానే పెట్టుకొని నెక్ దగ్గర కొంచెం ఓపెన్ పెట్టుకోవాలి. దానికోసం 3 ఇంచెస్ దగ్గర మిడిల్లో మార్క్ చేస్తున్నాను. మిడిల్లో లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని ఆ లైన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ప్యాటర్న్ కోసం 2 పీసెస్ తీసుకున్నాను. 8 ఇంచెస్ లెంత్ తోటి తీసుకున్నాను. దీన్ని ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు 4 ఫోల్డ్ అవుతుంది. దీనిపైన ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాం కదండి, దాన్ని ఇక్కడ చూపించిన విధంగా పైన పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. నెక్ ఆర్మ్ హోల్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత కింద సైడు 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఎలా అయితే పెడుతున్నానో అలా పెట్టుకొని లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసిన తర్వాత 3 ఇంచెస్ వరకు ఒక్కొక్కటి మార్క్ పెట్టుకోవాలి. ఇలా చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత కింద సైడు సెమీ సర్కిల్ వచ్చేలాగా ఇక్కడ చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి.
ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు క్లాత్ని రెండు ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కింద సెమీ సర్కిల్ ఉన్నాయి కదా, వాటిని కుట్టుకోవాలి కింద సైడ్. కింద సైడ్ కుట్టానండి. ఇప్పుడు అక్కడక్కడ చిన్నగా కట్ చేయాలి. మిడిల్లో ఇక్కడ చూపించిన విధంగా అలా చిన్నగా కట్ చేసుకోవాలి. బాగా టర్న్ అవుతుంది కట్ చేయడం వల్ల. కట్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఆపోజిట్ సైడ్లో ఇలా పెట్టుకోవాలి. తర్వాత ప్యాటర్న్ కోసం తయారు చేసుకున్నది ఇక్కడ చూపించిన విధంగా ఇక్కడ పైన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నెక్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర కుట్టుకోవాలి. కుట్టానండి. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కుట్టు కుట్టింది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేయడం వల్ల బాగా టర్న్ అవుతుంది, నీట్గా ఉంటుంది నెక్. తర్వాత ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర పైన స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేశానండి. స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నెక్ దగ్గర ఓపెన్ పెట్టాం కదా, దానికోసం నెక్ పీస్ను ఇలా కట్ చేశాను. దాన్ని ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకొని కుట్టుకోవాలి. వి షేప్లో కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత మిడిల్లో చిన్నగా కట్ చేసుకొని లోపల సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా లోపలికి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకొని కుట్టుకోవాలి. కుట్టానండి. కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత హుక్కు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ పెట్టుకొని నెక్ దగ్గర క్రాస్ పీస్ని ఆపోజిట్ సైడ్లో ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకొని కుట్టుకోవాలి. నెక్ దగ్గర టూ సైడ్స్ పెట్టుకొని కుట్టుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకొని కుట్టుకోవాలి టూ సైడ్స్. క్రాస్ పీస్ని కుట్టానండి నెక్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కుట్టు కుట్టింది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేయాలి. నెక్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర అంతా చిన్న చిన్నగా అక్కడక్కడ కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకొని క్రాస్ పీస్ని పై సైడ్కి పైపింగ్ వచ్చేలాగా ఇక్కడ చూపించిన విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా అలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర కుట్టుకోవాలి. కుట్టానండి. కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని పెట్టుకోవాలి ఆపోజిట్ సైడ్లో. ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకొని షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేశానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కింద సైడ్ టూ పాకెట్స్ కుట్టుకుందాము. దానికోసం
క్లాత్ని కట్ చేసి పెట్టాను. యూ షేప్లో కట్ చేశాను. 4 పీసెస్ కట్ చేసి పెట్టానండి. ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు వీటిని ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి. 2 ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకొని కింద కుట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొకటి కూడా కుట్టుకోవాలి. కుట్టానండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు స్ట్రైట్ పీస్ను 1 ఇంచ్ డిఫరెన్స్ తోటి తీసుకున్నాను. దాన్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకొని కింద స్టిచ్ చేసుకోవాలి. కింద స్టిచ్ చేశానండి. ఇప్పుడు దీన్ని ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకొని కుట్టుకోవాలి. కుట్టానండి. 2 ఇప్పుడు టాప్ దగ్గర పైన పెట్టుకొని కింద చుట్టూ కుట్టుకోవాలి. 2 సైడ్స్ కుట్టానండి. ఇలా ఉంటుంది కుట్టిన తర్వాత. ఇప్పుడు టాప్ని ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి. తర్వాత హ్యాండ్ దగ్గర నుంచి కింది వరకు సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. 2 సైడ్స్ కుట్టుకోవాలి. అదేవిధంగా కింద సైడ్ కూడా డబల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. సైడ్స్ జాయిన్ చేశానండి. 2 సైడ్స్ కుట్టాను. కింద సైడ్ కూడా డబల్ ఫోల్డ్ చేసి కుట్టాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత టాప్ ఇలా ఉంటుందండి. ఇప్పుడు పైన ప్యాటర్న్ దగ్గర బటన్స్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా అలా పెట్టుకొని కుట్టుకోవాలి. అంతే అండి, బేబీ టాప్ రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.